అవ నాకు పీట గీట వేసింది ముద్దుగా కూర్చుంటా ఇక నేను కూర్చొని మాట్లాడతా ఏం పేరు అవ్వ నా పేరు సమ్మక్క సమ్మక్క పేరు పెట్టుకున్నావులే దంద ఎట్లుంది దందకి గట్ల నడుస్తున్నా మంచిగా కందిష్టికు మన జరగాలంటే పిలిస్తే పోవాలి పిలిస్తే రావాలి అసలు కొడుకుంటే ఆలే వస్తారా లేకపోతే మీరు చెట్టు మన దగ్గర పెట్టుకుంటే ఆలే వస్తారు ఈ గుర్తుపడతారంట గుర్తుపట్టి వాళ్ళు గుర్తుపట్టి కొంటారు రాగాముస పరాముస అత్తపత్తి మాజోడు మరలు మాతంగి పిల్లేడుగు పిట్టకాలు మంది ఇంకా ఇంకా చాలగాలే జాతర మళ్ళీ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు వస్తది మంది వస్తారు మరి జాతర చాలైనాక ఎట్లా ఉంటది దంద ఫుల్ దంద రోజుకి ఎంత అమ్ముతావు మళ్ళా రోజుకు 10,000 15,000 రోజుకు ఒక్కొక్క షర్ట్ ఎట్లా ఇస్తావు షర్ట్ అంటే మన చెట్టు బట్టి ఉంటది అది మన మంచిది ఉంటది చెడ్డది ఉంటది మంచిదానికి రేట్ ఎక్కువ కొద్ది తక్కువ దానికి రేట్ తక్కువ చెడ్డదానికి రేట్ ఎక్కువ చెడ్డవి కూడా కొంటారు ఉంటాయి ఇక మంచివి కొంటారు చెడ్డవి కొంటారు అన్ని కొంటారు మళ్ళా అవతలాలు అమ్ముకుంటారు కదా నీ తాన కొనుక్కొని పోయి మళ్ళీ అమ్ముకుంటారు వాళ్ళ సొంతం కొనుక్కోరు వాళ్ళు ఇంట్లల్లో కూడా పెట్టుకుంటారు రా ఎంత మంచిది కందిష్టికు ఇవన్నీ ఏంది నరదిష్టి కందిష్టిక మన పోలికలు వట్టివి అనుకుంటాం ఇవన్నీ ఎందుకు వాడతారు అసలు ఇవన్నీ మంచివేరా పందేశేటి అంటే బాలింతలకేసారి చూడు మన ఇంట్లోకి పందేస్తే ఇంట్లో ఏం దిష్టి రాకుండా షెడ్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చూడడానికి పనిచేస్తాం కుర్ర కొండ మామ చేయి చూస్తే అందరం కడతోళం కాదు మేము చెయ్యే చూడం కొయ్యోడు ఇప్పుడు వస్తారు కదా ఇట్లా పలానాది కావాలి ఇది కావాలని వాళ్ళు ఎట్లా ఎట్లా కొనుక్కోపోతారు మేము చెప్తాము ఏది దేనికి ఎందుకు అనేసి చెప్తారా ఇప్పుడు మరి జాతర చాలైనాక ఎట్లా అమ్ముతావు మరి అమ్ముతా అలా వస్తారు ఇప్పుడు జాతర అయిపోయినాక ఇప్పుడు జాతర ఉన్న రోజులు మంచిగా నడుస్తుంది అంద జాతర అయినాక ఎక్కడ పోతారు మేము పోతాం సిరిశీలం ఇక మా ఇవి అమ్ముకుంటాం జాతర ఉన్న రోజులు ఇడ మళ్ళీ వేరే జాతరల కాడ పోతారా భద్రశీలం మానంది వేరే వేరే అక్కడక్కడ కూడా పోతారు పెద్ద పెద్ద ఇవే ఇదే దందలు ఇవి తీసుకోవాలి ఇస్తారా ఇవి అమ్మని ఇస్తారా ఎసోంటి రూల్స్ అవి ఏం పెట్టారు ఎన్నో గుట్టలు పోటీ తిరిగి తెచ్చి ఇస్తాం మేమే అడవిలో పొడి తిరుగుతాం అమ్మాస బట్టి తీస్తాం ఒట్టి అప్పుడు తీయం ఇవి అమాస బట్టి తీస్తారు మనం తీసినాం అనుకో మన ఇంటి కూడా మంచి జరుగుతుంది అమాస బట్టి చెట్ల మీదకి వెళ్ళి అమాస బట్టి తీస్తారు ఇవి అడవిలోనే దొరుకుతాయి అడవిలో దొరుకుతాయి అవి పనికిరాని చెట్లు అంటే పనికొచ్చేటి కానీ మరి అవేంటి అట్లా స్టార్ మార్కులు ఉన్నాయి అవి అవి తీసుకోపోతారా ఒక్కొక్కటి తీసుకొని పోతారా అక్క ఏం పేరు సాఫియా సాఫియా ఎట్లా నడుస్తుంది అందరు ఎట్లా నడుస్తుంది మంచిగా నడుస్తుంది మీ పిల్లగాడా అవును ఏం పేరు ఇషాక్ ఎట్లా నడుస్తుంది అంతంత మాత్ర అంతంత మాత్ర మరి బాగా మంది బాగానే వస్తారు కదా అక్క వస్తున్నారు కానీ అంత అయితలేదు కదా అక్క ఇప్పుడు స్థలాలు కొనాలి పెట్టాలి అంటే ముప్పి స్థలమే 30,000 స్థలంకే బగ్గ ఖర్చు అవుతుంది అంట మస్తుగా మరి జాతర టైంలో జాతర ఇసుక పోసినంత మంది వస్తారు ఇసుక పోసిన రాలేదు కదులుతాను కూడా జాగుండదు అట అప్పుడు అవుతుంది ఎందుకు అదో చెప్పాలి అవుతుంది అతని దగ్గర మేము అమ్ముకొని పోతాం ఇక్కడ మంచిగానే అమ్ముకొని పోతాం ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నావు ఇడ మిమ్మ బాగా సంవత్సరాల నుంచి అది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు మేము ఇటు సైడ్ లోపలికి ఉంటాం ఇది మీరేనా ఇక్కడనే ఉంటారు వలస వచ్చుడు ఏముండదు ఏం లేదు మరి జాతర అయిపోయినాక మీకు ఉపాధి ఎట్లా మళ్ళీ బతుకు తెరవ ఎట్లా ఇదే చేస్తాం ఇంటికి వెళ్ళినాక ఇక్కడ ఎక్కడైనా జాతర కాదకి ఇప్పుడు జాతర అయిపోయినాక ఇక్కడ ఎవరు రారు కదా అంతా కాలు అయిపోతాయి కదా మళ్ళీ ఏడ పెడతారు మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి పెట్టుకుంటాం వేరే దగ్గర పెడతారు కానీ ఎప్పటికీ ఇదే దంద ఇదే దంద ఎట్లా ఇస్తావు ఈ బొమ్మ బాగుంది ఎట్లా ఇస్తావు ఇది 150 రూపాయలు ఏమన్నా బేరాలు గిరాలు ఆడతారా ఏ మేడం ఫిక్స్ రేటు ఇప్పుడు మాకు వచ్చే దాంట్లో ఏం లేదు కదా అక్క 10 రూపాయలు మిగులుతుంది మాకు మిగిలి 5 రూపాయలే మిగులుతాయి 30 ఒక దాంట్లో 30 వస్తాయి ఒక దాంట్లో 5 రూపాయలు వస్తాయి ఒక దాంట్లో ఏం రావు ఇక కొనుక్కున్న వాళ్ళ దాన్ని బట్టి వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి అంతే అన్న ఏం పేరు అన్న మహేష్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాయి దంద ఏంటి ఇవన్నీ
క్లిప్లా ఆ క్లిప్రమ్ ఈ అరేక మల్ సామానా 10 రూపాయలే ఉంటది ఆ ఎట్లా పోతుంది మల్ దందెట్లా నడుస్తుంది అమ్ముడు పోతునేయా మనుషులు వస్తే కదా అమ్ముడు పోయేదా మరి జాతర చాలక ముందుకే మందే ఎక్కువైరు మస్సు మంది వస్తురని మొత్తం ఏడ చూడాలని నిండిపోతుంది పోయిన సంవత్సరం వచ్చారు కానీ ఈ సంవత్సరం అంత జనాలు లేరు రోజుకి మినిమం రోజుకి ఐదు వేలు ఆరు వేలు దొరుకుతాయి రెండు వందలకి మించి దొరకట్లా ఈ ఒక రోజు ఫ్లవర్ ఇవేమో కలర్ ఫూలు ఉన్నాయి ఎట్లా ఇస్తాయి ఇవన్నీ ఎట్లా ఎంత 10 రూపాయలు ఏదైనా ఏదైనా 10 రూపాయలు ఇక ఆయన కొంటలేరు ఆ కొంటలేరు ఆ చూస్తున్నారు 5 10 వద్దులే అని చెప్పి వెళ్ళిపోయి ఈ 10 రూపాయలు పెట్టి నీకు ఆలోచన చేస్తున్నారా అన్న అదే చూస్తున్నారు దా చూసి ఇది ఎందుకులే చల 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 అంట అంటే మన బేరంగీరాలు ఏమన్నా ఆడుతారా లేదమ్మా 100 రూపాయలు ఏమ దొరికింది అంతే ఆ ఇంకేంది అడుగుతారా 5 రూపాయలకి ఇయరా 2 రూపాయలకి ఇయరా 20 రూపాయలకి 3 ఆ 15 రూపాయలకి 3 అంటారు ఆ ఒకటి 5 రూపాయలకి అందుకే కూర్చున్నాం ఆ జాతర స్టార్ట్ అయ్యాక ఏదైనా అవుతుందేమో అని చెప్పి కూర్చొని చూస్తున్నాం ఏదైనా రోజుకి మినిమం అయితే ఇక్కడ అయితే 200కి మించి దొరకదు లేదంటే 300 అంతకు మించి ఇక్కడ ఏం వ్యాపారం లేదు జాతర చాలా అయితే అప్పుడు మంది బగ్గు వస్తారు కదా అప్పుడు వస్తే అవుతుందేమో ఒక 2000 3000 1000 రూపాయలు అవుతాయి 1000 మీదనే అమ్ముతావు అమ్ముతాం కానీ ఇప్పుడు 200 200 అయ్యో ఏం కాతి జాతర చాలైనాక చేద్దాం వా ఇక్కడ పక్కనే ఇంకా గాజులన్న కూడా ఉన్నాడు క్లిప్పులు భగవన్లు అన్న అయిపోయినాయి హిందీ మాట్లాడతాడట అన్న మాట్లాడదాం తి ఇక గన్న తెలుగు లేపుతాడు బాయ్ క్యా నామే గౌతమ్ कैसा है धंधा कैसा ये धंधा नहीं बिल्कुल क्या नहीं आइको ये 100 रुपए का बॉक्स है उसको 50 रुपए पूछते क्या करना फिर दे दे तुम नहीं दे दे काय को देना नहीं देना ब्लॉक की वजह से व्यापार नहीं हुआ फोन ही नहीं हुआ अभी क्या करना बोले व्यापार चलता चलता ऐसा बोलते अभी तो कुछ आदमी भीड़ ही नहीं है तो कैसे चलेगा कैसा रहता है।